మరణ సమయంలో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న పట్ల మనందరం ఆకర్షితులమవలేదా? మరణం తర్వాత ఏం జరుగుతుంది? నేనేమవుతాను? నేను జన్మించడానికి పూర్వం ఏమిగా ఉన్నాను అని మనందరం లోతుగా యోచన చేయలేదా? ఇంతకు పూర్వం నేనెక్కడో ఒకచోట మరణించి ఉండాలి, కాబట్టి ఇప్పుడు నేను మరణిస్తే ఇంకొకరిగానో ఇంకొక దానిగానో అవుతాను. ఈ జనన మరణ చక్రం ఇలా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే యోగులు ఒక విధానముందని కనుగొన్నారు. తమ అనుభవాల నుంచి యోగులు కనుగొన్న స్థితి అది, ముక్తి లేదా మోక్షం అనే స్థితి ఒకటిందని ప్రతిపాదించారు. ముక్తి పొందిన వ్యక్తిగత ఆత్మకు ఏం జరుగుతుంది అంటే దానర్థం మళ్ళీ జన్మ తీసుకోదనా? అది కాదు. నిజమైన ముక్తి అంటే నువ్వు మళ్ళీ జన్మించాలని కానీ లేదా జన్మించకూడదని కానీ ఎంపిక చేసుకునే సంపూర్ణమైన స్వేచ్ఛ నీకు ఉంటుందని అర్థం. కాలం చాలా విశేషమైంది. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కాలోస్మి అంటే నేనే కాలాన్ని అంటాడు. కాలం సృజిస్తుంది, కాలమే లయం చేస్తుంది. ఇది అనివార్యమైన కాలధర్మం. మరణ సమయంలో ఏం జరుగుతుంది? ఇది అన్వేషించదగిన విషయం. మరణం దగ్గరవుతున్నప్పుడు మొదటగా మౌలిక చక్రలోని భూతత్వం ఉపసంహరించుకుంటుంది. ఈ చక్రాన్ని మనం మూలాధార చక్రం అని అంటాం. ఈ భూతత్వం మూలాధార చక్రం నుంచి విరమించుకున్న తర్వాత అది స్వాధిష్టాన చక్రం లేదా అధాకుక్షి ప్రదేశం వైపుకు పైకి కదులుతుంది. ఇది జలతత్వం ఉండే ప్రదేశం. అప్పుడు భూతత్వం జలతత్వంగా మార్చబడుతుంది. కాళ్ళు చేతులు చల్లబడతాయి. ఎవరైనా మరణిస్తున్నప్పుడు మీరు దీన్ని అనుభూతి చెందలేదా? వారి చేతులు కాళ్ళు అకస్మాత్తుగా చల్లబడటం మీరు గమనిస్తారు. ఇది జలతత్వం లయం కావడం వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రం నుంచి నీరు తొలగించబడుతుందో అది ఇక్కడ బొడ్డు లేదా నాభిచక్రం వద్ద సమీకృతమవుతుంది. అంటే అదే సౌరజాలిక, అది అగ్నిగా మారుతుంది. అప్పుడు నాభిచక్రం కన్నా పైనున్న ఈ భాగమంతా వెచ్చగా అవుతుంది. ఇది అగ్ని లయం కావడాన్ని సూచిస్తుంది. అగ్నితత్వం క్రమేణా ఉపసంహరించబడిన తర్వాత పైకి కదిలి హృదయజాలిక లేదా అనాహత లేదా హృదయ చక్రాన్ని చేరుతుంది. అక్కడ హృదయ ప్రదేశంలోని వాయువులో కలిసిపోతుంది. అప్పుడు మొత్తం శరీరం కంపిస్తుంది. ఇదే వాయుతత్వం లయం కావడం. ఆ తర్వాత హృదయ చక్రంలోని వాయువు ఆకాశతత్వంలోకి ఉపసంహరించబడి అప్పుడు ఏం జరుగుతుందంటే కంఠచక్రం లేదా సప్తపథీయ అంటే గొంతుకు సంబంధించిన జాలికలోని ఆకాశతత్వంలోకి లయమైపోతుంది. అక్కడ ఈ విశుద్ధి చక్రంలో ఒక శబ్దం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఈ శబ్దం సృష్టించబడ్డాక ఏమవుతుంది? కళ్ళ ద్వారా గాని, చెవుల ద్వారా గాని లేదా నోటి ద్వారా గాని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. కనుగుడ్లు వెనక్కి తిరుగుతాయి. ఇప్పుడు వ్యక్తిగత ఆత్మలోని బ్రహ్మతత్వం కూడా ఉపసంహరించబడుతుంది. సరిగ్గా ఇదే సమయంలో చూపు వెనక్కి తిరిగి విరాట్ తత్వంలో లయమవుతుంది. ఒకవేళ ఆత్మకు మోక్షం కలిగి ఉంటే విరాట్ తత్వంలో లయమైపోవడం అనేది బ్రహ్మరంధ్రం నుంచి నిష్క్రమించాక సాధ్యపడుతుంది. ఇక్కడ ఈ వెనుక భాగంలో ఉంటుంది. మీరు చూసుంటారు, చాలామంది పెద్దవాళ్లకి ఇక్కడ ఒక పిలక ఉంటుంది. మీరు గమనించుంటారు,
సరిగ్గా అక్కడే బ్రహ్మరంధ్రం ఉండేది. మోక్షం పొందిన ఆత్మలు ఆ స్థానం నుంచి నిష్క్రమిస్తాయి. దురదృష్టవశాత్తు సంప్రదాయం ఈ విషయాన్ని ఎంత గట్టిగా పట్టుకూర్చుందంటే, మృత్యువు సంభవించిన తర్వాత కూడా, శరీరం అంతా పూర్తిగా కాలిపోయిన తర్వాత కూడా ఒకవేళ కపాల భాగం మిగిలిపోతే దాన్ని పగలగొడతారు. ఈ 12వ బిందువు లేదా ఇందాక చెప్పిన ఈ బ్రహ్మరంధ్ర చక్రం గుండా ఆత్మ బయటకు వెళ్లే విధంగా దాన్ని పగలగొడతారు. ఇది అమానుషం, క్రూరం. విముక్తాత్మకు అటువంటి భారీ పరికరంతో దెబ్బకొట్టవలసిన అవసరం లేదు. అది అలా ఆవిరైపోతుంది. అంటే మరణించిన క్షణంలోనే అది తనకు తాను అతీత స్థితులకు చేరుకుని విరాట్తత్వంలో కలిసి లయమైపోతుంది. క్లుప్తంగా, ఇది మరణ సమయంలో నిజానికి జరిగేది. మన ఆత్మ యొక్క ప్రకంపన స్థాయిని బట్టి అది సాత్వికమైతే, సాత్వికత యొక్క సంపూర్ణ ప్రతిఛాయ ఉంది. అది తామసికమైతే, తామసికత యొక్క సంపూర్ణ ప్రతిఛాయ ఉంది. అలానే అది రాజసికమైతే అందుకు కూడా సంపూర్ణ ప్రతిఛాయ ఉంది. అది ఎంతవరకు సాత్వికం, తామసికం, రాజసికం, అన్నింటి కలయికల్ని బట్టి అనంతమైన అవకాశాలు, అదేవిధంగా అనంతమైన పరిణామాలున్నాయి. ఆత్మ యొక్క ప్రకంపన స్థాయిని బట్టి, దానికి అనుగుణంగా ఉన్న ప్రకంపన స్థాయి పరిమాణంలోనికి ఆ ఆత్మ చేరుకుంటుంది. అది వేరే ఎక్కడికి వెళ్ళదు. మనం జన్మ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ అంతా తలక్రిందులుగా మారుతుంది. ఈసారి పునర్జన్మ గురించి మాట్లాడుకుందాం. గర్భంలోకి ఏ విధంగా మనం ప్రవేశిస్తాం, ఆత్మ ఏ క్షణంలో ప్రవేశిస్తుంది అన్న విషయాలు మాట్లాడుకుందాం. మరణం గురించి విన్నందుకు ధన్యవాదాలు.